Back to news. Hyderabad Hayat Nagarlo Dadna Jarigindi. Sri Chaitanya School Hostel Warden Vidyadhipai Pratapam Chupinchadu. 8వ తరగతి విద్యార్థి కంటిపై తీవ్రంగా కొట్టాడు. దీంతో విద్యార్థి మనీష్ గౌడ్ కంటికి తీవ్రంగా గాయమైంది. కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్లో ఘోర ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బైక్ ని చీకొన్న ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడింది. దీంతో నలుగురు యువకులు నీట మునిగి మృతి చెందారు. బావి చాలా లోతుగా పెద్దగా ఉండడంతో డెడ్ బాడీలను బయటకు తీసేందుకు చాలాసేపు శ్రమించాల్సి వచ్చింది. రాత్రి నుంచి మోటార్ల సహాయంతో నీటిని పైకి తోడారు. చివరికి తాళ్ల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. చిగురు మామిడి మండలం బొమ్మేనపల్లి గ్రామానికి చెందిన కత్తుల శివ ఇటీవల ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. ఈ సందర్భంగా సంతోషంతో తన నలుగురు మిత్రులకు దుద్దెనపల్లి వద్ద గ్రాండ్ గా పార్టీ ఇచ్చాడు. అర్ధరాత్రి సమయంలో తన ట్రాక్టర్పై బొమ్మనపల్లికి తిరుగు ప్రయాణమై ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టాడు. ఈ కంగారులో ట్రాక్టర్ అదుపు తప్పి సమీపంలోని వ్యవసాయ బావిలో దూసుకుపోయింది. బైక్ పై ప్రయాణిస్తున్న సైదాపూర్ ఏఎస్ఐ రాజేందర్ కానిస్టేబుల్ బుబేర్కర్కు తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్లో చేర్పించారు. సమాచారం అందుకున్న వెంటనే బావిలో పడ్డ వారిని స్థానిక పోలీసులు కొన్ని గంటల పాటు శ్రమించి బయటకు తీశారు. తాగిన మైకల్లో బైక్ ను ఢీకొట్టడం, ట్రాక్టర్ అదుపు తప్పడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అరవై ఆరో ఏట అడుగుపెట్టిన ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఇవాళ ఉదయం గుజరాత్ లోని గాంధీనగర్ లోని నివాసానికి వెళ్లిన మోడీ తల్లికి పాదాభివందనం చేశారు. అనంతరం కాసేపు ముచ్చటించారు.